ఇప్పటి వరకు బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ట్రైన్ పట్టాలు తప్పిందని ప్రచారం జరుగుతోంది. కానీ అసలు విషయం రైల్వే శాఖ బయటపెట్టింది. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ను కోరమండల్ ఢీ కొడితే కోరమండల్లో గూడ్స్ ఢీ కొట్టినట్టు చెప్పుకొచ్చారు అధికారులు. కానీ అందులో నిజం లేదని, మొత్తం ప్రమాదానికి సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ ఫెయిల్యూరే కారణమని తేలింది. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇదే విషయాన్ని రైల్వే శాఖ కూడా చెప్పుకొచ్చింది. కోరమండల్ రైలు ప్రమాదానికి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ టెక్నికల్ సమస్య అని స్పష్టమైంది. వేగంగా వస్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్కి రూట్ ఇవ్వడానికి అదే ట్రాక్ మీద ఉన్న గూడ్స్ని లూప్లోకి రైల్వే అధికారులు పంపారు. అయితే మెయిన్ లైన్లోకి ఏకంగా 110 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కోరమండల్ బహేనాగ్ రైల్వే స్టేషన్కు వచ్చాక సిగ్నలింగ్ లోపంతో లూప్ లైన్లోకి వెళ్ళిపోయింది. అయితే సిగ్నల్ ప్యానెల్లో మాత్రం ఆ ట్రైన్ మెయిన్ లైన్గానే చూపించింది. అదే మెయిన్ లైన్ అనుకుని లూప్ లైన్లోకి వెళ్ళి అదే ట్రాక్ పైన ఉన్న గూడ్స్ని ఢీ కొట్టింది కోరమండల్. కోరమండల్ బోగీలు గూడ్స్ రైలు బోగీలపైకి ఎక్కేశాయి. ఈ ఘటనతో కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలు పక్కనే ఉన్న మరొక ట్రాక్ మీద పడ్డాయి. 16 నిమిషాల తర్వాత పక్క ట్రాక్ మీదకి వచ్చిన యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ కోరమండల్ను బోగిలను ఢీ కొట్టింది. కోరమండల్ గూడ్స్ని ఢీకొని 16 నిమిషాలు గడుస్తున్న అటుగా వస్తున్న యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ను వేరే స్టేషన్లో నిలిపివేయలేదు. టోటల్గా నిన్న సిగ్నలింగ్ వ్యవస్థ అంతా కుప్పకూలి, మొత్తం ఎర్రర్ వచ్చేసింది. ఈ ఒక్క విషాదకరమైన ఘటనలో మొత్తం 3 ట్రైన్లు ప్రమాదానికి గురయ్యాయి. అంతా నిమిషాల వ్యవధిలోకి జరిగిపోయాయి. 15 నిమిషాల గ్యాప్లో టోటల్ ఈ ఒక్క విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి 6.5 గంటల సమయంలో బలేశ్వర్ ప్రాంతంలో ఉన్న కోరమండల్ ఎక్స్ప్రెస్ కొద్ది నిమిషాల్లోనే గూడ్స్ని ఢీ కొట్టగా, ఆ తర్వాత 15 నిమిషాల వ్యవధిలో బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ కూడా అదే చోటులో ఘటన చోటు చేసుకుంది. ఇదంతా కూడా 15 నిమిషాల్లో జరిగిపోయింది. మొత్తం ఒక చిన్న సిగ్నల్ కారణంగా ఇంత పెద్ద ఘోరం జరిగింది.